చేయటానికి మేధావితనం కావాలి, అదే ఇంటెలిజెన్స్. ఏమో అదంతా నిర్మాతలకు ఉందని, ఈ యూనిట్ అంతా ఈ సినిమాని బాగా చేయాలని. అండ్ ఇవాళ క్రేజీ స్టార్ సప్తగిరి ద ఇక్కడ ఉన్నాడు సినిమాలో, ఏడు పారిపోయాడా అప్పుడే పవర్ స్టార్, ఈ సినిమాకి పవర్ స్టార్, పవర్కి వెళ్ళాడు. సో అతను ఉన్నాడు, అతను ఈ మధ్య అతను యాక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవ్వాలని. ఇవాళ పెళ్లి కొడుకు మౌళి మ్యూజిక్ డైరెక్టర్, సార్ సాంగ్స్ బాగా చేశాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ విష్ ద యూనిట్ లక్. థ్యాంక్ యూ. టైటిల్ చాలా థ్రిల్లింగ్గా సరదాగా ఉంది. టైటిల్ చూడగానే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్నది అర్థమవుతుంది. ఇక సినిమా ట్రైలర్ చూసాం మనం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డైరెక్టర్ బాలాజీ గారు బాగా తీశారు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా తీసినట్టుగా ఉంది సినిమా అంతా. సాంగ్స్ మౌళి గారు ట్యూన్స్ అన్నీ బాగా ఇచ్చారు, మొత్తం 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక దీంతోపాటు ఈ సినిమా కెమెరా వర్క్ ఒకటి నాకు చూడగానే భలే నచ్చింది. ఈ ఇంటెలిజెంట్ ఈడియట్స్ టైటిల్ బాగా పెట్టారు డైరెక్టరు. అట్లాగే చాలా చిన్న సినిమాలు బాగా తీస్తున్నారని చెప్పి, అంటే ప్రజెంట్ ట్రెండ్ చాలా మారింది. అట్లాగే కొత్త కొత్త మంచి మంచి కాన్సెప్ట్స్ కూడా తీస్తున్నారు. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నావు అని చాలామంది అంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే అవి హిట్ సినిమాలు తీస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్. ప్రొడ్యూసర్ డబ్బులు మన డబ్బుల్లాగా ఫీల్ అయ్యి డైరెక్టర్ సినిమా తీస్తే కనుక డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. అట్లాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, సప్తగిరి చాలా బాగా చేశాడు, అంటే ట్రైలర్స్లోనే కనపడుతుంది, పోస్టర్స్లో కూడా సప్తగిరిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలన్నింటిలో కల్లా బెస్ట్ సినిమా అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటెలిజెంట్ ఈడియట్స్ టైటిల్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఈడియట్ అనే పిక్చర్ ఒక టైంలో సంచలనం సృష్టించింది పూరి జగన్నాథ్ డైరెక్షన్లో. రవితేజకు పెద్ద బ్రేక్ వచ్చింది ఆ మూవీ. అటువంటి టైటిల్ ఇంటెలిజెంట్ ఈడియట్స్, అంటే ఈడియట్స్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఈడియట్స్ ఉన్నారని, ఒక గొప్ప టైటిల్ తోటి మంచి అంటే క్యాచీ టైటిల్, అంటే పబ్లిక్లో వెంటనే క్యాచ్ అయ్యే టైటిల్తో వచ్చారు. డెఫినెట్లీ ఈ పిక్చర్ పబ్లిక్లోకి చాలా స్పీడ్గా వెళ్తుందనేది నాకు నమ్మకం. ఫస్ట్ ఇంటెలిజెంట్ ఈడియట్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. వాళ్ళు ఈ సినిమాని ఒక సినిమా మీద ఫ్యాషన్తో వచ్చారండి ఇక్కడికి. ఏదో సినిమా తీసి వెళ్ళిపోదామని కాకుండా, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఎంతో కేర్ తీసుకొని, మనీ విషయంలో కూడా, అంటే ఫస్ట్ సినిమా ఎలా పడితే అలా ఖర్చు అనేది కాకుండా, చాలా లిమిటెడ్గా జాగ్రత్తగా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి దీనికి కావాల్సిన బెస్ట్ క్వాలిటీని తీసుకున్నారండి. ఇంకా ఈరోజు హీరో మౌళి గారు. అండ్ మౌళి గారు, ఇది మౌళి గారితో నాది సెకండ్ మూవీ అండి, సజెషన్ చేసాం ఫస్ట్ మూవీ, ఇది మై సెకండ్ మూవీ. మీకు తెలుసు మౌళి గారి ట్యూన్స్ ఎలా ఉంటాయో, మీరు విన్నారు ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్, మొత్తం 4 సాంగ్స్ మౌళి గారు ఇచ్చారు అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఈ సాంగ్స్ రాసిన ఈ మూవీకి 3 సాంగ్స్ రాశారండి మా ప్రొడ్యూసర్ గారు శ్రీహరి మంగళంపల్లి గారు. అండ్ మీకు సారు సాంగ్స్ రాశానంటేనే అర్థమవుతుండాలి తను ఎంత ఫ్యాషనేట్ అయ్యండి మూవీ పైన, ఈ మూవీ ఫీల్డ్లోకి వచ్చి ఎంత ఇంట్రెస్టెడ్గా వర్క్ చేస్తున్నారో మీకు ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఇంకో సాంగ్ రాసిన సదాచంద్ర గారు, తను కూడా ఇంత మునుపు కలిసి వర్క్ చేశామండి సదాచంద్ర గారితో. అండ్ ఈ మూవీ కూడా సాంగ్ మంచి సాంగ్ ఇచ్చారు. అండ్ ఇంకా చెప్పాల్సింది ఈ మూవీ గురించి, మీరు చూసిన విజువల్స్ అండ్ ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన మా బావగారు డార్లింగ్ బాబు గారు అండి. అండ్ తను విజువల్తో, అంటే ఐ థింక్ కొంచెం బాగానే కనిపిస్తున్నాను అనిపిస్తుంది ఈ సినిమాలో నన్ను చూసుకుంటే, దానికి అందరికీ థ్యాంక్స్ బాబు గారు. సినిమా అనేది మన తెలుగు వాళ్ళకి మంచి సరదా టాపిక్, సినిమా అంటేనే సరదా.
ఆ సరదా అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. నాకు కృష్ణారెడ్డి గారు వినోదం చేసినప్పుడు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఆయన కింద క్యాప్షన్ చూసినప్పుడు వినోదం, ఆ వినోదం కూడా ఇలాంటి ఫ్లవర్ తోటే కమ్యూనికేట్ అయింది ఆడియన్స్కి. సో మళ్ళీ ఇంటెలిజెంట్ ఈడియట్స్ అనే సినిమా ప్రేక్షకులు మనం వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్ని క్రియేట్ చేసింది. నిజంగా ఈ రోజున సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని మనం తీసిన కంటెంట్ని ఒక ఎఫెక్టివ్గా ఆడియన్స్కి రీచ్ చేయటం, పబ్లిసిటీ చేయడం అనేది ఇంకొక ఆర్ట్, సినిమా తీయడం కంటే ఇంకో పెద్ద పని. ఆ పని స్కిల్ ఇందులో కనిపిస్తుంది. షూటింగ్ చేసేటప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ గుడ్ ద ఫిల్మ్ విల్ బి అని. ఐ థాట్ ద డైరెక్టర్ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, ప్రొడ్యూసర్స్ వర్ గుడ్. చాలా చిన్న చిన్న పెద్ద సెటప్ అని కదా, సినిమా మేకింగ్ ఇస్ ద మేకింగ్, అది పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా అనేది. దెర్ ఇస్ నో బిగ్ ఫిల్మ్, దెర్ ఇస్ నో స్మాల్ ఫిల్మ్, సినిమా అది సినిమా. సో నాకు అనిపించింది ఈ సినిమాలో ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేశారు కాబట్టి ప్రోడక్ట్ బాగా వచ్చింది. డైరెక్టర్ పని డైరెక్టర్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రొడ్యూసర్స్ వాళ్ళ పని వాళ్ళు చేశారు, కెమెరామెన్ తన పని, మ్యూజిక్ డైరెక్టర్ తన పని, ఎడిటర్, ఆర్టిస్టులు ఎవరు ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేశారు కాబట్టి ఐ థింక్ ద ప్రోడక్ట్ హెస్ కంపెల్. అలా ఏ సినిమా చేసినా కూడా ప్రోడక్ట్ చాలా బాగుంటుందని నాకు నమ్మకం. సో ఆల్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, డైరెక్టర్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా ముందు ముందు ద కీప్ గోయింగ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. హైదరాబాద్కి చార్నర్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి నలుగురు ప్రొడ్యూసర్లు, నా చార్నర్ లాంటి వాళ్ళు, నాలుగు మినార్లు, శరత్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, ఇంకా ఇంపార్టెంట్ పర్సన్, వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ మా శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. ఈరోజు నాకు మ్యూజిక్ పరంగా చాలా హెల్ప్ చేశారు, ఐ మీన్ నాకు ఎన్నో కొంచెం కొన్ని విషయాలలో చాలా సపోర్ట్ చేశారు. టైం కానీ ఇంపార్టెంట్, అంటే నాకు నచ్చిన ట్యూన్ కానీ, నేను చేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరికీ నమస్కారం. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్, మై డిఓపి, ఎవ్రీవన్, మై కోస్టార్స్. I'm just feeling blessed that the people cast me in this movie, because I don't know much Telugu and all, so I trouble everyone. They're like, oh my god, she can't able to speak and all. Even I was so nervous. And I would love to thank Malik. Just because of him, dialogues, I'm able to speak up my dialogues and all. I would thank Tishi Ramya. She was my biggest support, like she was my, you know, pillar, you know the pillar. She was the one that, she was like, I would love to thank everyone. Thanks. Thank you. Thanks a lot. మాకు సహకరించినటువంటి మిత్రుల్ని గుర్తు చేసుకోవాలి. వారు శ్రీకాంత్ రాజ్ మనకి కాబట్టి ఆయన వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. అలాగే వాళ్ళ మిత్రుడు ఉన్నారు రాజేందర్ రెడ్డి గారని, వారిద్దరు కూడా మనకి సినిమాకి మొట్టమొదటి మాకు టేకప్ చేయడానికి అవకాశం వాళ్ళ నుంచి వచ్చింది. కానీ తెర వెనకే, తెర ముందు కూడా ఉన్నారు, వారిని ఒక మంచి విలన్గా చూడాలనుకున్నాను. అందుకోసం వారిని ఈ టెక్నీషియన్స్ గ్రూప్ నుంచి కొంచెం పక్కకున్నారు వారు, అంతే తప్ప వారు చాలా హెల్ప్ డి మీ అలాట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్గ్రౌండ్ మారుతి అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ అన్న. అలాగే ఇంటెలిజెంట్ ఈడియట్స్ అనే 4 ఈడియట్స్లో నేను ఒక ఈడియట్గా యాక్ట్ చేశానండి. తప్పకుండా నా క్యారెక్టర్ మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఈ సినిమా బాగా ఆడాలి, ప్లస్ నిర్మాత శరత్ గారికి, శ్రీహరి గారికి అండ్ శ్రీనివాసులు అండ్ శ్రీనివాసులు గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఈ సినిమాలో నాకు బాగా సపోర్ట్ చేసిన మై ఫ్రెండ్ శ్రీకాంత్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతని వల్ల ఈ సినిమాలో యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ మై బ్రదర్.